వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ ఇప్పటి వరకు నియమించలేదు. అక్కడ ఉన్నటువంటి నిరుపేదలని దృష్ట్యా ఈ పిహెచ్సి సెంటర్ని అక్కడికి షిఫ్ట్ చేస్తే కానీ ఇప్పటి వరకు ఒక్క వైద్యుడు కానీ సిబ్బంది కానీ రాలేకపోవడం చాలా అశోచనీయం. మరి ఈరోజు కలెక్టర్ గారిని సబ్ కలెక్టర్ గారిని స్పందించి మరి అక్కడ వెంటనే ఆ పిహెచ్సి సెంటర్కి వైద్య సిబ్బందిని నియమించి అక్కడ ఉన్నటువంటి నిరుపేద ప్రజలకు న్యాయం చేయవలసిందిగా సామాజిక సేవా సంఘం తరఫున కోరడం జరిగింది. ధరణి ఎఫ్టీఎస్ గా లాస్ట్ ఇయర్ 2018 May 23 నాడు రీసెంట్గా ఒక మల్టీనేషనల్ కంపెనీ ద్వారా మేము రిక్రూట్ అయినాం. మన జిల్లాలో 18 మండలాల్లో 18 మండలాలుగాను స్టాఫ్ ఎంపిక చేసి విధులు నిర్వహిస్తున్నాం. ఇక్కడి వరకు మాకు 6 నెలల నుండి వేతనాలు జీతాలు రావడం లేదు. ఈఎస్ఐ హెల్త్ పిఎఫ్ కోసం సాలీలో వచ్చేదానిలో కడిగేస్తున్నారు కానీ దాని అకౌంట్ డీటెయిల్స్ ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. ఇంకోటి వర్క్ దృష్ట్యా జైత్యాలని టాప్లో ఉంచడానికి మేము సాయశక్తులా కృషి చేస్తున్నాం. ఓవర్ నైట్ అయినా చేస్తున్నాం కానీ మాకు సాలరీస్ వచ్చే విధంగా కొంచెం సార్ ఇప్పించగలని ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు చేస్తున్నాం. భయపడలే కానీ ఆ ప్రాబ్లం అన్నది ఏం చెప్పలేదు సార్. మాకు అక్కడ ప్రైవేట్ సార్ కూడా ఏం చెప్పలేదు. 3 నెలల 15 రోజులు పైప్ తీసుకురని చెప్పారు సార్. 3 నెలల 15 రోజులు పైప్ తీసుకురమ్మా ఏం కాదు అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ మేడానికి వస్తే అమ్మని ఇక్కడ అందరం పడ్డది వరంగల్ పూర్ అని చెప్పారు సార్. వరంగల్ పూర్ అని చెప్పారు. అంతే సార్. 4 నెలలు అవుతుంది సార్.
3 నెలల 4 నెలలు అయిపోయింది సార్. ఆయన మేడం ఏమన్నా చెప్తలేదు సార్. ఒక ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఈ బాధ ఎట్లా మేడం అయితే భరిస్తారు సార్ చెప్పారు. పైసలకేం భయపడలేదు సార్ మేము. నా మేడం అయితే ఇట్లా ఉంచుకుంటారు పైపు చెప్పారు సార్. 4 నెలలు ఉంచుకుంటారు చెప్పారు మీరే సార్. ఏ ప్రాబ్లం అన్నా చెప్తలేరు. మాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు సార్. మేము హాస్టల్ వేయడం పేర్లందుకు ఇట్లా సార్. అందరూ నేను చెప్పిన మేము ఈ వరకు ఏదో చేసుకుందాం. అయితే ఇరువైపుల చెట్ల మొక్కలు అన్ని అన్ని ఎస్ఆర్ఎస్ చిత్యాల రూరల్ మండలం నరసింగాపురం గ్రామం. మా గ్రామంలో సమస్య మెయిన్ సమస్య ఏంటంటే ప్రభుత్వ భూములు కబ్జాకు గురై కనీసం పశువుల పొద్దంతా పశువులు బయటకెళ్ళి మేయడానికి కొరకు కూడా ఇబ్బందికరంగా ఉన్న విషయం లోపల ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కొందరు కబ్జాదారులు అంటే గత 6 విడతలలో ప్రభుత్వం ఒకరికి 20 గుంటలు ఒకళ్ళకి ఎకరం ఇట్లా పట్టాలు ఇస్తే వాళ్ళు పక్కనున్నటువంటి అంతకు 2 ఇంతలు కూడా దాన్ని సాగు చేసుకుంటూ మరి మిగిలిన భూమి కూడా ఏమీ అక్కడ లేకుండా మరి ఇలా పశువులు మేయడానికి ఇబ్బందికరంగా ఉన్నదనే దాని మీద మాకు పశువుల కాపరి నేను కాయలేను అందరూ పట్టదారులు ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం మా దృష్టికి రాగానే మేము ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా శికం భూములు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. మరి జగిత్యాలకు నరసింగాపురం అనేది 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాబట్టి మరి దాని విలువ కూడా ఇవాళ ఎక్కువ ఉంది, 20 లక్షలలో ఉంది. అటువంటి భూములు కూడా చిన్న చిన్న 20 గుంటలు 30 గుంటలు అనేటివి కూడా మరి ఊరు పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కూడా కబ్జాకు గురవుతూ ఉన్నాయి. ఈటి విషయం లోపల కలెక్టర్ గారిని జేసీ గారిని కోరి మాకు గ్రామానికి అప్పగించవలసిందిగా ఆధీనంలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.